ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న డయల్ ఇవర్ ఈవో కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. ఎటు చూసినా భక్తజనులే, ఏ నోట విన్నా గోవింద నామామృతమే. భక్తుల రద్దీ అధికమైనప్పటికీ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కటి వసతులను కల్పిస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుంటూ నిరంతరం కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అంతేకాకుండా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు ఆకర్షించేలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ టీటీడీకి సాటి మరేది రాదు అన్న కొత్త ఒరవడిని సృష్టించారు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు టీటీడీ సహకారంతో. వీరు ఇప్పుడు టీటీడీ ఈవోగా మీ ముందున్నారు. మీ సమస్యలను, సలహాలను, సూచనలను నేరుగా టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి తెలియజేయగలరు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0877226321. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి మీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొనాలని ఎదురుచూస్తూ ఉంటారు, కాబట్టి మీ ప్రశ్నను క్లుప్తంగా స్పష్టంగా తెలియజేయగలరు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మాకు సహకరిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com లేదా svbc.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు శుభోదయం. ప్రశ్నలు స్టార్ట్ చేసే ముందు ఒక 5 నిమిషాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుమలలో భక్తులకు సంబంధించినటువంటి అనేక విషయాలను మీ ముందు ఉంచుతాను. ఉంచిన తర్వాత ప్రశ్నోత్తర కార్యక్రమాలను మనం సమీక్షించుకుందాం. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేపట్టాం. ఇందులో భాగంగా 15 నుంచి 15వ తేదీ వరకు శుక్ర, శని ఆదివారాల్లో VIP బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తున్నాం. ఆలయ మాడావీధుల్లో భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్ళు, చలువ సున్నము, కార్పెట్లు వేశాం. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశాం. భక్తుల సౌకర్యార్థం తిరుమల పిలిగ్రిమ్ అమ్యూనిటీ కాంప్లెక్స్ నంబర్ 2లో అన్నప్రసాద వితరణ పునః ప్రారంభం చేశాం. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారికి సేవలు అందించేందుకు దాదాపు ప్రతిరోజు 2500 మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. వయోవృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి 24వ తేదీ నుండి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించాం. కోవిడ్లో ఈ సౌకర్యాన్ని మేము చేయలేకపోయాం. ఆన్లైన్లో ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు నిర్దేశిత స్లాట్లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. ఎందుకంటే చాలామంది వయోవృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా తిరుమలకు ఇచ్చేసి 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసి ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు 1000 టికెట్లు ఒక 1 అవర్ స్లాట్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే వచ్చేసి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, ఎక్కువ టైంకు వెయిట్ చేయకుండా హ్యాపీగా దర్శనం చేసుకుని పోతారనేటువంటి ఉద్దేశంతో ఈ స్లాట్ సిస్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళు చక్కగా ఇప్పుడు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, తిరుమలనే ఆంజనేయ స్వామి జన్మస్థానం అని చెప్పేసి
పురాణాలు ఇతిహాసాలు మిగతా అన్ని ఎవిడెన్సెస్తో బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తిరుమల ఆంజనేయ స్వామి జన్మస్థలంగా నిరూపణ అయిన తర్వాత పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 5 రోజులు ఈ ఉత్సవాలను చేపడుతున్నాం. హనుమంతుని జన్మస్థలమైన అంజనాదిలోని ఆకాశగంగ వద్ద జాపాలి తీర్థం వద్ద నాదనిరాజనం వేదిక వద్ద ఎస్వి వేద పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మే 29న ధర్మగిరి వేద పాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరగనుంది. పోయిన సంవత్సరం కూడా మే 31వ తేదీ ఈ సంపూర్ణ సుందరకాండ పారాయణం అంటే దాదాపు 2800 శ్లోకాలను 200 మంది వేద పండితులతో అఖండంగా ఎక్కడ ఆగకుండా ఈ పారాయణం జరుగుతుంది. ఆంజనేయ స్వామివారు సీతమ్మ వారి అన్వేషణ కోసం మహేంద్రగిరి పర్వతం నుంచి లంకకు వెళ్ళి సీతమ్మ వారిని కనుక్కొని అన్వేషించి అక్కడ కొంత రాక్షస సంహారం సాగించి మరలా తిరిగి వచ్చే వరకు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా మైనాకుడు విశ్రాంతి తీసుకుం అని అడిగినా రిక్వెస్ట్ చేసినా అక్కడ ఆగకుండా రామకార్యార్థం ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా ఆయన మళ్ళా లంకకు పోయి శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చి సీత అన్వేషణను సీతమ్మ వారిని కనుక్కునే విధానాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆ సమయమంతా కూడా సుందరకాండలో ఆంజనేయ స్వామి చేసినటువంటి ఈ సమయం అంతా కూడా క్యాల్కులేట్ చేస్తే దాదాపు 18 అవర్స్ అవుతుంది. అదే పోయిన సంవత్సరం సుందరకాండను 2808 శ్లోకాలను మనం పారాయణం చేయడం కూడా 18 అవర్స్ పట్టింది. అంటే శ్లోక పారాయణం అఖండంగా ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా 18 అవర్స్ మనకు ఎలా పడుతుందో అంతే సమయం ఆంజనేయ స్వామి వారు కూడా సుందరకాండలో తీసుకున్నాడని చెప్పేసి మనకు నిరూపితం అయింది. ఆంజనేయ స్వామి వారి జన్మస్థలానికి సంబంధించి ఆధారాలతో సమగ్ర గ్రంథాన్ని తెలుగు ఇంగ్లీషు తమిళము కన్నడ హిందీ భాషల్లో ముద్రించడం జరిగింది. త్వరలో ఈ గ్రంథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. టీటీడి వెబ్సైట్లో కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతాం. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థిక భారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తాం. గత ఏడాది నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాం. 3.6 కోట్ల వ్యయంతో కేవలం 4 నెలల వ్యవధిలోనే ఈ పనిని పూర్తి చేసి మే 5వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. మే 21 నుంచి 26వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహిస్తాం. ఇటీవల వైజాగ్లో శ్రీవారి ఆలయానికి మహాకుంభాభిషేకం నిర్వహించాం. అదేవిధంగా జమ్మూ సీతంపేట అమరావతి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతుంది. మహారాష్ట్రలోని నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన 10 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆదిత్య ఠాక్రే గారు పోయిన బోర్డులో చైర్మన్ గారికి అందజేశారు. త్వరలో అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని తలపెట్టాం. ఈ ఆలయ నిర్మాణానికి ఒక దాత ముందుకొచ్చారు. ఆయన 60 నుంచి 70 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించి ఇస్తానని చెప్పేసి బోర్డుకు పోయిన బోర్డులో ఆ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. దీంతోపాటు విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయల వ్యయంతో 7 అంతస్తుల్లో 350 పడకలతో నిర్మించనున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఇటీవల గౌరవనీయులు ముఖ్యమంత్రి వల్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బరడ్ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి బాధితుల కోసం వినికిడి లోపంతో బాధపడే చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చికిత్సా కేంద్రాలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మన ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత 2014లో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేని కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానమే ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కోసం దాతల సహకారానికి
మా తిరుమల తిరుపతి దేవస్థానం పిలుపునిచ్చినప్పుడు దాతలు ఇప్పటికే దాదాపు 130 కోట్ల దాకా విరాళం అందజేశారు. ఈ ఆసుపత్రి ప్రాణదాన ట్రస్ట్లో భాగంగా ఈ ఆసుపత్రిని నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాణదాన ట్రస్ట్కు ఎవరైతే డొనేషన్ ఇస్తారో వారికి ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80G కింద ఎగ్జెంప్షన్ ఉంటుంది. అదేవిధంగా సిఎస్ఆర్ నుంచి ఫండ్స్ ఇస్తే ఈ ప్రాణదాన ట్రస్ట్ సిఎస్ఆర్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రెండే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది ఏమంటే, ఎవరైతే 1 కోటి రూపాయలు డొనేషన్ ఈ చిన్నపిల్లల హాస్పిటల్కి ఇస్తారో వాళ్లకు ఉదయాస్తమన సేవను ప్రివిలేజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో డొనేషన్ ఎవరైనా ఇస్తే ఆ డొనేషన్ను బట్టి దర్శనం ప్రివిలేజీ, అకామిడేషన్ ప్రివిలేజీ ఆల్రెడీ అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది, ఎప్పటి నుంచో ఉంది. అదే డొనేషన్ పద్ధతిలో ప్రివిలేజ్ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థను ఇప్పుడు ఈ ఆసుపత్రికి ఎవరైతే డొనేషన్ ఇస్తారో దానికి ఉదయాస్తమన సేవను ఒక ప్రివిలేజ్గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ సిఎస్ఆర్ ఫండ్స్ ఉండే కంపెనీస్, తర్వాత ఎవరైతే భక్తులు ఈ డొనేషన్ ఇచ్చి ఉదయాస్తమన సేవను ప్రివిలేజ్గా పొందాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి డొనేషన్స్ విరివిగా ఇవ్వాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నేను భక్తులందరినీ కోరుకుంటూ ఉన్నాను. టీటీడీకి చెందిన తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలకు, ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు ఇటీవల NAAC A+ గ్రేడ్ గుర్తింపు వచ్చింది. ఇది చాలా మంచి పరిణామము, వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందుకు కృషి చేసిన అధికారులను, అధ్యాపక సిబ్బందిని నేను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరపున అభినందిస్తున్నాను. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ బృందావనంలో దాత సహకారంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చుని ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుగా అన్ని వసతులతో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నాం. దానికి భూమి పూజ కూడా జరిగింది. త్వరలో నిర్మాణాన్ని చేపడుతున్నాం. ఆధునిక సదుపాయాలతో, దాత సహకారంతో దాదాపు 18 కోట్ల ఖర్చుతో పరకామణి నూతన భవనం నిర్మిస్తున్నాం. పరకామణి అంటే హుండీని విప్పి హుండీలో భక్తులు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా వేరు చేసి ఇటువంటి ప్రాంతము. ఆ ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్యక్రమం అంతా కూడా టెంపుల్లో జరుగుతుంది. అక్కడ చాలా సమస్యలు ఉన్నటువంటి కారణంగా బయట అన్ని ఆధునిక సదుపాయాలతో, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో ఈ నూతన భవనాన్ని ఒక దాత సహాయంతో మనం నిర్మిస్తున్నాం. అది 3 నెలల్లో మనకు అందుబాటులోకి వచ్చి అప్పుడు పరకామణిలో వచ్చేటువంటి హుండీలను దాన్ని విప్పేసి సెగ్రిగేట్ చేయడంలో అత్యంత సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాం. May 15 నుంచి 17 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం గత 2 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిని SVBC ఛానల్ ద్వారా అందరి భక్తులకు అందజేస్తున్నాం. వీటిని కోట్లాది మంది భక్తుల ముంగిటికి తీసుకెళ్లడానికి SVBC ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో వైశాఖ మాసోత్సవంలో భాగంగా May 1 నుంచి May 30 వరకు ఉదయం 6 గంటల నుంచి 6:45 వరకు తిరుమల నాదనిరాజనం వేదికపై హరివంశ పురాణ ప్రవచనం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే, నాదనిరాజనం అనేటువంటి వేదిక ఇప్పుడు ఈ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అలరారుతూ ఉంది. ఆల్మోస్ట్ 24/7 ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులు అత్యంత ఉత్సాహంతో సంతోషంతో ఈ కార్యక్రమాలన్నీ తిరుమలలో కూడా వీక్షిస్తున్నారు. అదేవిధంగా SVBC లైవ్ టెలికాస్ట్లో ప్రపంచ నలుమూలల్లో ఉండే భక్తులు కూడా వీక్షించి ధన్యులవుతున్నారు. April 10 నుండి ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు యోగ దర్శనం పేరిట ప్రవచన కార్యక్రమం సాగుతోంది. ఇది భగవద్గీత అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం పతంజలి మహర్షి ఇచ్చినటువంటి యోగ సూత్రాల ఆధారంగా ఈ యోగ దర్శన కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం. కోట్లాది మంది భక్తులు ప్రపంచమంతటా దీన్ని వీక్షిస్తున్నారు అనేటువంటి విషయం మనకందరికీ విదితమే. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు జరుగుతున్న ఆదిపర్వ పారాయణం ఈ నెల 26వ తేదీ ముగినుంది. ఈ ఆదిపర్వం అత్యంత అద్భుతంగా, ఆదిపర్వంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని, వ్యాసుల వారు రచించినటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా భక్తులతో పలికించడం జరిగింది. ప్రతి శ్లోకానికి అర్థతాత్పర్యాలు అత్యంత అద్భుతంగా వివరించడం జరిగింది.
May 25th నుంచి సభాపర్వం మొదలవుతుంది. ఈ సభాపర్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్వం ఆ రకంగా 18 పర్వాలు కూడా వ్యాసమారి చెందించినటువంటి 18 పర్వాల్లో ఉన్నటువంటి లక్ష శ్లోకాలను కూడా ప్రతి భక్తునితో ఈ లక్ష శ్లోకాలు పలికించడం జరుగుతుంది. భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న గరుడ పురాణాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తాం. పండితులు ప్రతి శ్లోకాన్ని అంటే వ్యాసమహర్షులు మనకు అందించినటువంటి గరుడ పురాణంలో ప్రతి సంస్కృత శ్లోకాన్ని కూడా అత్యంత అద్భుతంగా వివరించి ప్రతి శ్లోకాలన్నీ ఉచ్చరించి అర్థాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఈ గరుడ పురాణాన్ని వినాలని చాలామంది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా మనకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. యోగ దర్శనం అయిపోయిన తర్వాత గరుడ పురాణాన్ని దాదాపు 8 నుంచి 10 నెలలు విశదీకరించడం జరుగుతుంది. May 14th నృసింహ జయంతి సందర్భంగా తిరుమల వసంత మండపంలో నృసింహ స్వామివారి పూజ నిర్వహిస్తాం. ఓం నమో వెంకటేశాయ. ఈ విషయాలన్నీ కూడా భక్తులు దృష్టిలో ఉంచుకొని SVBC ద్వారా కార్యక్రమాలు వీక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రశ్నలు అడగాల్సిందే కోరుతున్నాం. సార్, గుంటూరు నుండి జోగిరెడ్డి గారు. జోగిరెడ్డి గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. ధర్మారెడ్డి గారు, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చాలా అద్భుతంగా చేస్తున్నారండి. మీరు వచ్చాక చాలా బాగుంది. తిరుమల దేవస్థానం కావచ్చు, SVBC ఛానల్ కావచ్చు, చాలా బాగుంది. అయితే తిరుచానూరుకు సంబంధించి నేను మిమ్మల్ని ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణం అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంది, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు జరుగుతుంది. దాన్ని శనివారం ఆదివారం కూడా చేస్తే అమ్మ దర్శన భాగ్యాన్ని రోజు భక్తులు సేవించుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే శనివారం ఆదివారం కూడా అమ్మవారి కళ్యాణాన్ని ప్రసారం చేయమని చెప్పి అడుగుతున్నారు కదా మీరు. అవునండి. అంటే అది నేను విచారిస్తానండి. ఏంటంటే ఇంకా మనకు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. మనకు శ్రీనివాస మంగాపురంలో కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది, తర్వాత చెన్నైలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కళ్యాణాలు కూడా కావాలని చెప్పేసి చాలామంది భక్తులు నుంచి మనకు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. సో ఈ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఖచ్చితంగా దీన్ని మేము చేయడానికి ప్రయత్నిస్తామండి. అదే విధంగా అమ్మవారి ఊంజిలి సేవ కూడా అండి. అంటే ఊంజితే ఇప్పుడు గోవిందరాజస్వామి వారి ఆలయంది కొత్తగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అమ్మవారి యొక్క ఊంజిలి సేవ కూడా నిత్యము ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఛానల్లో కూడా బాగుంటుంది అని అభిప్రాయం అండి. ఏం లేదండి, ప్రాబ్లం ఏంటంటే మనకు SVBC ఛానల్ గత 2 సంవత్సరాల నుంచి ఆ టైం స్లాట్ ఎంత ప్యాక్ అయిపోయిందంటే టైం స్లాట్స్ దొరకడం లేదండి. చాలా కష్టంగా ఉంది. మన కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయంటే కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారు, దానివల్ల టైం స్లాట్స్ దొరకడం లేదు. సాధ్యమైనంత వరకు అండి అమ్మవారి సేవలు, తర్వాత గోవిందరాజస్వామి వారి సేవలు అన్నీ కూడా భక్తులకు చూపించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. సార్, ఈస్ట్ గోదావరి నుండి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓం నమో విరాట వెంకటేశాయ. నమో వెంకటేశ. కొత్తగా ఏయోగా వచ్చినప్పుడు అండి వేదాల సారాన్ని అందులో భక్తి తత్వాన్ని మానవాళికి అందించాలని కోరితే మీ సంకల్పానికి 100% సమాధానం చెప్పే నేను శ్రీవారి గారి జ్యోతిష విజ్ఞానంతో చేసిన విరాట శాంతి విధానాన్ని ఇచ్చండి. గోపాల్ గారు ఈవోగా ఉన్నప్పటి నుంచి HDPP బాధ్యత రహిత్యం గురించి మీకు లెటర్ ఇవ్వడం జరిగిందండి. దానికి HDPP నుండి ఏ విధమైన సమాధానం రాలేదు. కాగా నేను కోవిడ్ కన్నా ముందుగా నవంబర్ 2019 అంటురోగాలు ప్రబలుతాయని అందుకు కారణాలను తెలియజేసి శాంతిగా విరాట శాంతి విధానాన్ని ప్రపంచానికి అందవలసిందిగా అప్పుడు ఈవో సింగల్ గారికి ఉన్నత అధికారులకు కోవిడ్ కన్నా ముందుగానే నేను వెలకట్టలేని విలువైన సలహాలు సూచనలు ఇవ్వటం జరిగిందండి. ఈవో గారు నేరుగా పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి చర్యలు కైకొనవలసిందిగా HDPP కార్యదర్శి వారిని ఆదేశించడం జరిగిందండి. కానీ HDPP వారు వాళ్ళ చెయ్యలేని మంచి పని నేను చేసినందుకు అభినందించలేని స్థితిలో బాధ్యత రహిత్యంగా వ్యవహరించి అంటురోగాలను తెచ్చినారు. తర్వాత కరోనా వచ్చిన తర్వాత ఈవో గారికి కంప్లైంట్ ఇవ్వవద్దని బతిమాలి పుస్తకం ప్రింట్ చేస్తామని కాలయాపన చేసినారు. కాగా నేను జనవరి 2021లో కరోనా కన్నా భయంకరమైన వైరస్ పుడుతుందని అందుకు కారణాలను డెల్టా వైరస్ పుట్టుక గురించి ముందుగానే కొత్త ఈవో గారికి తెలియజేస్తూ HDPP పై కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.
కానీ టిడిపి బాధ్యతా రహిత్యంతో స్పందించనందున ఇండియా వేరియంట్ పుట్టి దేశం తీవ్రంగా నష్టపోయింది. తరువాత తిరుమలలో టిడిపి కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం, తిరుమలలో జల విలయం గురించి నేను ముందుగానే హెచ్చరించినను, టిడిపి స్పందించలేదు. ఫలితంగా టిడిటికి, రాష్ట్రానికి, దేశానికి తీవ్ర నష్టం సంభవించిందండి. తర్వాత నేను హెచ్డిపిపి పై ఈఓ గారికి, పిఆర్ఓ గారికి ఎన్ని కంప్లైంట్లు పెట్టను, ఒక్కదానికి కూడా జవాబు. నారాయణ రెడ్డి గారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారండి భక్తులు, క్లుప్తంగా ఉండాలండి. ప్రశ్న మీరు చెప్పిందని నేను అర్థం చేసుకున్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి అన్న సమాధానం చెప్తూ లేదు. నేను 9 సంవత్సరాల నుంచి ఈఓ గారితో చుట్టూ, హెచ్డిపిపి చుట్టూ తిరుగుతున్నానంటే. నారాయణ రెడ్డి గారు క్లుప్తంగా ఉండాలండి, చాలా మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను మీ మీది అర్థం చేసుకున్నానండి, ఖచ్చితంగా పరిశీలించి దీనికి పరిష్కారం నేను కనుగొంటానండి. థ్యాంక్ యూ అండి. సార్, హిందూపురం నుండి విజయేంద్ర గారు. నమస్కారం విజయేంద్ర గారు. నమస్కారం ధర్మారెడ్డి గారు. రెండే రెండు ఇష్యూస్ అండి. నిన్న ఈవినింగ్ నుంచి ఎస్విబిసి వాయిస్ ఆడియో సింక్రోనైజ్ గా రావట్లేదండి. వాయిస్ ఒకసారి వస్తుంది, ఆడియో ఒకసారి వస్తుంది, ఇప్పుడు మీరు మాట్లాడుతుంది కూడా అలాగే వస్తుందండి. ఓకేనండి, సిఇఓ ఎస్విబిసి ఇక్కడే ఉన్నానండి, నేను చెప్తాను, నోట్ చేసుకుంటారు. వీడియో ఒకటి, ఆడియో ఒకటి వచ్చినప్పుడు ప్రవచనాలు కొంచెం సరిగ్గా అర్థం కావండి. నేను నోట్ చేసుకుంటున్నానండి, నేను సింక్రనైజ్ చేయమని చెప్తాను. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందండి, మనకు ఎస్విబిసిలో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్త కెమెరాలు దాదాపు 7 కోట్ల వ్యయంతో ఒక దాత ద్వారా, అమెరికాలో ఉన్న దాత ద్వారా కొత్త కెమెరాస్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కెమెరాస్ అండి, వరల్డ్లో బెస్ట్ కెమెరాస్ కూడా నేను తెప్పించాము. అండ్ అన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కూడా చేంజ్ చేశాము. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్ అవుట్ చేయమని సిఇఓ ఎస్విబిసికి మేము ఆదేశాలు ఇస్తున్నాము అండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా, భావన గారు. నమస్కారం అండి. యువ గారు, ఓం నమ వెంకటేశాయ. నమ వెంకటేశాయ అమ్మా. మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి శ్రీవారి సేవకు వస్తున్నామండి. శ్రీవారి సేవ లాస్ట్ మొన్న జూన్ లో మేము స్లాట్ బుక్ చేసుకుందామని చూస్తే అసలు అవ్వలేదండి. మేము ట్రైన్ టికెట్స్ అన్ని 20 మెంబర్స్ కి చేసున్నామండి. సో ఏమవుతుందంటే, ఓన్లీ మా బ్యాచ్ 20 మెంబర్స్ అండి. సో ఓన్లీ 1 మెంబర్ ఉన్నది యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఓన్లీ ఇండివిజువల్ కి, అండ్ గ్రూప్ కి అవ్వట్లేదండి. సో సమస్య ఏంటంటమ్మా, సమస్య ఏంటంటే కరోనా అయిపోయిన తర్వాత అమ్మా మనకు April 1st నుంచి, అంటే ఆల్మోస్ట్ March 1st నుంచి మేము దాదాపు ఫుల్ స్కేల్లో దర్శనాలు, దాదాపు ప్రతిరోజు 80,000 నుంచి 1,00,000 మంది భక్తులకు దర్శనం చేయించేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల శ్రీవారి సేవకు నుంచి కూడా చాలామంది ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తున్నారమ్మా. 2 సంవత్సరాల నుంచి శ్రీవారి సేవ కూడా కరోనా నేపథ్యంలో పూర్తిగా మనం బంద్ చేశాం కదమ్మా, అందువల్ల స్లాట్ మీకు దొరకకపోయి ఉండొచ్చు. మీరు ఒక పని చేయండి అమ్మా, మా పిఆర్ఓ రవి గారుకి మీ నంబర్ నోట్ చేసుకున్నారు, మీతో మాట్లాడి మీకు ఇక్కడ శివారి సేవకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తామమ్మా. నమస్కారం అమ్మా. ఖచ్చితంగా అమ్మా, మా పిఆర్ఓ నంబర్ నోట్ చేసుకున్నారు, వాళ్ళు మీతో మాట్లాడతారమ్మా. సార్, హైదరాబాద్ నుండి సుచిత్ర గారు. నమస్కారం అమ్మా, సుచిత్ర గారు. నమస్తే అమ్మా. సార్, వృద్ధులకు దర్శనం ఎలా కలిపి, మేము ఆన్లైన్ లో జూన్ నెలకు రిజిస్టర్ చేయించుకున్నాము. మా అత్తయ్య గారు ఉన్నారు, 77 ఏళ్ళు అండి. ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు అమ్మా. 2 విధానాలు ఉన్నాయమ్మా ఇక్కడ. ఒకటేమో వయోవృద్ధులకు ప్రతిరోజు 1,000 టికెట్లు ఇచ్చేటువంటి ఒక వెబ్సైట్లో సాఫ్ట్వేర్ రూపొందించి మేము రిలీజ్ చేసామమ్మా. వాళ్ళు దాంట్లో స్లాట్ బుక్ చేసుకొని వస్తున్నారు, వచ్చిన వాళ్లకు త్వరితగతిన వితౌట్ వెయిటింగ్ దర్శనం జరుగుతుందమ్మా. రెండోది ఏంటంటే, ఎవరైనా ఫ్యామిలీతో పాటు ₹300 దర్శనం, ఎస్సీడీ దర్శనం బుక్ చేసుకున్న వాళ్లకు ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ వైకుంఠంలో వస్తుందమ్మా. ఆ ఎవరైతే వృద్ధులు నడవలేరో వాళ్ళకు బయోమెట్రిక్ ద్వారా వాళ్ళను తీసుకొని ఆ ఫ్యామిలీతో, వైకుంఠం నుంచి వచ్చిన ఫ్యామిలీతో అక్కడ మహాద్వారం దగ్గర రీయునైట్ చేసి దర్శనానికి మేము అనుమతిస్తున్నామమ్మా. 2 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. వెస్ట్ గోదావరి నుండి రమేష్ గారు. నమస్కారం రమేష్ గారు.
నమస్తే అండి. మాది మాది వ్యక్తివాడవరండి. హలో, చెప్పండి సార్. అదే ఈ శిస్త సేవలు, డైలీ జరిగే సేవలు లక్షీడీప్ తప్ప వేరే ఛాన్స్ లేదంటారా? చూడండి, మనకు సేవలు తర్వాత ఉత్సవాలు ఇవన్నీ కూడా మనకు మూడు రకాలైనటువంటి పద్ధతుల ద్వారా భక్తులకు అందిస్తున్నామండి. ఒకటేమో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అందిస్తున్నాం, రెండోదేమో లక్కీ డిప్ ద్వారా అందిస్తున్నాం, మూడోదేమో డిస్క్రిషనరీ కోటా, అంటే ఒకరోజు ముందు మనం దాంట్లో చాలా లిమిటెడ్ ఉంటాయండి, వెరీ వెరీ లిమిటెడ్, నాట్ ఈవెన్ 10%. 90% మనం అడ్వాన్స్ బుకింగ్ తర్వాత డిప్ సిస్టమ్ ద్వారా అందిస్తున్నాం. సో ఈ డిస్క్రిషనరీ కోటాలో చాలా కష్టం అండి దొరకడం. అది ఎందుకు అతిశయోక్తి కాదండి, నేను సొంతం నేనే ఇవ్వాలని నేను అనుకుంటే కూడా నాకు కూడా దొరకని పరిస్థితులు చాలా రోజులు ఉన్నాయండి. ఎందుకంటే స్వామివారి శక్తి ఎలాంటిది, స్వామివారి దర్శనార్థం భక్తులు విపరీత సంఖ్యలో వస్తూ ఉంటారు. మనకు డిస్ట్రిక్షనరీ కోటాలో ఒక 30 టికెట్లు ఉంటే 1000 మంది దాకా అప్లికేషన్లు వస్తాయి. 1000 మందిలో ఇవ్వటం అనేది చాలా అసాధ్యంగా ఉంటుంది. సో మీరు భగవంతుణ్ణి కోరుకోండి, భగవంతుని కోరుకుంటే భగవంతుడు మీకు ఆశీర్వచనం ఇస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. సార్, హైదరాబాద్ నుండి యాదగిరి గారు. నమస్కారం యాదగిరి గారు. నమస్కారం సార్, చెప్పండి. చెప్పండి సార్, మీరే ఫోన్ చేశారు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. డైలీ గారు ప్రోగ్రామ్ లో మాట్లాడారు సార్? మాట్లాడండి సార్, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోండి, మాట్లాడండి. తక్కువ చేస్తానండి. మాట్లాడండి సార్. హలో, చెప్పండి సార్, మీరు ప్రశ్న చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. యాదగిరి నా పేరు. నేను కళ్యాణం టికెట్ ఫిబ్రవరి 21 చేయించాను, బుక్ చేయించాను. హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. కళ్యాణం టికెట్ 21 ఫిబ్రవరికి అయ్యింది, దర్శనం టికెట్ April 9 బుక్ చేసుకున్నాను. అయితే నా ఏజ్ 82 ఇయర్స్, మా మిస్సెస్ ఏజ్ 78 ఇయర్స్. అయితే మేము ఎప్పుడు కళ్యాణం టికెట్ మీదకి వెళ్ళి సూపర్ నుంచి పోయేది దర్శనానికి. ఆ రోజు అక్కడ నుంచి పంపలేదండి, 300 రూపీస్ నుంచి పంపించారు. అంటే కాదండి, ఇప్పుడు బయోమెట్రిక్ నుంచి పంపించేటువంటి వెసులుబాటు అయితే ఉందండి. మరి ఏదైనా పొరపాటు జరిగిందేమో, నేను ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వైకుంఠంలో. వృద్ధులు, వికలాంగులు, తర్వాత నడవలేని వాళ్ళందరినీ కూడా ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళకు, అదే అండి మనకు ఫెసిలిటీ అయితే ఉంది, ఫెసిలిటీ అయితే ఉంది. యాదగిరి గారు, అదే అండి, ఇప్పుడు మీకు మీకు మీరు బయోమెట్రిక్ దగ్గర వచ్చి మీ ఏజ్ సర్టిఫికేట్ చూపించేస్తే, మీ ఏజ్ అదే ఆధార్ కార్డు ఉంటుంది కదండి, ఆధార్ కార్డులో ఏజ్ ఉంటుంది, మేము బయోమెట్రిక్లో పంపిస్తారండి. నేను మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ మా డిప్యూ టెంపుల్కి ఇస్తానండి, తర్వాత వీజీఓ కూడా ఇస్తాను. ఈ ఫెసిలిటీ ఉందండి మనకు. నమస్కారం వెంగళరావు గారు. నమస్తే సార్, ఈవో గారు. నమస్తే అండి. చెప్పండి. డిసెంబర్ లో వచ్చాను సారు తిరుమల. రూమ్ లేకపోకుండా మా 300 రూపాయలు దర్శనం టికెట్ చేయించుకొని వచ్చాను సారు. అక్కడికి వచ్చిన తర్వాత రూమ్లు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, కొంచెం అది పరిష్కరిస్తాను. వెంగళరావు గారు, ఇప్పుడు వెంగళరావు గారు అన్నట్టుగా అన్నారు, కొంచెం పిల్లలతో వచ్చాం, కొంచెం ఇబ్బంది పడ్డాం సార్. వెంగళరావు గారు, ఇక్కడ రూమ్ల సమస్య ఏంటంటే, తిరుమలలో రూమ్స్ అన్లిమిటెడ్గా ఉంటాయండి, అన్లిమిటెడ్గా ఉండవు. మనకు దాదాపు ఒక 30,000 మందికి ఉండటానికి మాత్రమే 30 నుంచి 35,000 మందికి రూమ్లు ఉంటాయి. తర్వాత పిలిగ్రిమ్ అమెనిటీ కాంప్లెక్సెస్ అని డార్మిటరీస్ టైప్ అనమాట, అవి ఉన్నాయి ఒక 5 దాకా. సో ఇంతకు తప్పితే మనం ఎక్కువ అకామిడేషన్ తిరుమలలో దొరకదు. దాంట్లో కూడా మనం దాదాపు 50-60% అడ్వాన్స్ రిలీజ్ చేస్తున్నామండి. ఇక్కడ డిస్క్రిషనరీ కోటా వచ్చిన వెంటనే లైన్లో నిలబడి రూమ్లు తీసుకునే విధానానికంటే కూడా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోమని చెప్పేసి మనం అడ్వాన్స్గా రిలీజ్ చేస్తున్నాం, 3 మంత్స్ ముందే రిలీజ్ చేస్తున్నాం. అడ్వాన్స్ బుకింగ్ ఉందండి, టికెట్ ఎలాగైతే అడ్వాన్స్ బుకింగ్ ఉందో రూమ్స్ కూడా అలాగే అడ్వాన్స్ బుకింగ్ ఉంది. కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి, బెటర్ అది. నమస్కారం అండి. సార్, కాకినాడ నుండి వెంకట్ గారు.
నమస్కారం వెంకట్ గారు. నమస్కారం అండి. ఓం నమ వెంకటేశ్వర అండి. హలో. నమస్కారం నమస్కారం. ఓం నమ వెంకటేశ్వర. నమస్కారం సార్. ఓం నమ వెంకటేశ్వర. నమో వెంకటేశ్వర. ఒక చిన్న ఇష్యూ ఇష్యూ వచ్చింది సార్. మొన్న లాస్ట్ ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ గత 3-4 నెలల నుంచి మనకి లక్కిటి పదవి లేదు కదండి ఆన్లైన్ లో. అది ఏప్రిల్ మే జూన్ జూలైకి సంబంధించింది. దానిలో ఏమైందంటే ఒక ఇష్యూ ఫైండ్ అవుట్ అయింది మాకు. అంటే ఒకే వ్యక్తికి 9 సార్లు సేవ వచ్చిందండి. అది అదేంటంటే సుప్రభాతం ఒక వ్యక్తికి 7 సార్లు వచ్చింది, తోమా సేవ ఒకసారి వచ్చిందండి, అర్చన ఒకసారి వచ్చింది. దీనికి సంబంధించి నేను స్క్రీన్ షాట్ మొత్తం ప్రింట్అవుట్స్ అన్ని కూడా మీకు మెయిల్ చేశాను. ఇప్పుడు మేము అది నోట్ చేసుకున్నామండి. జనరల్ గా రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఫస్ట్ భక్తులందరూ కూడా 3 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అదే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్ అలాట్ చేస్తుందండి. మరి అది ఎలా వచ్చిందో నేను ఒకసారి అదే నేను నోట్ చేసుకున్నానండి. మేము ఎంక్వైరీ చేస్తాం. మేము ట్రై చేస్తున్నాం కానీ మాకు ఒకసారి కూడా రావట్లేదు. అది కానీ ఒకే వ్యక్తికి విత్ సేమ్ ఐడి ప్రూఫ్, అది కూడా ఓటర్ కార్డు కానీ ఒకేసారి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వచ్చింది కూడా. అదే నేను మీరు పంపించారంటున్నారు కదా, మీ నంబర్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడి ఒకసారి మళ్ళీ మీతో డీటెయిల్స్ తీసుకొని నేను ఎంక్వైరీ చేయించేసి ఏదైనా 99.9% అండి ఈ లక్కీ టిప్ అనేది గత కొన్ని 5-6 సంవత్సరాలుగా వస్తుంది కదా. ఈ సమస్య ఎప్పుడు రాలేదు, మరి ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు. మేము వెరిఫై చేపిస్తామండి. సార్ నెల్లూరు నుండి మస్తానయ్య గారు. నమస్కారం మస్తానయ్య గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు వారం సేవలు ఆర్టి సేవలు తిరిగి పోవడం అష్టదళ నిజబాదు ఎన్ని క్యాన్సిల్ చేసేస్తారు? మస్తానయ్య గారు దీని గురించి ఒక నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు స్వామివారికి 2 రకాల సేవలు ఉన్నాయండి. ఒకటి నిత్యకట్ల సేవలు అంటారు. నిత్యకట్ల సేవలు అంటే ప్రతిరోజు స్వామివారికి తప్పనిసరిగా ఏమి ఉపద్రవం వచ్చినా ఖచ్చితంగా చేయాల్సిందే స్వామివారికి. ఆ నిత్యకట్ల సేవలు, నిత్యకట్ల ఉత్సవాలు ఇలా ఉంటాయండి. ఉదయం సుప్రభాతము, తోమాల, అర్చన, కొలువు, తర్వాత ఏకాంత సేవ, తర్వాత నైవేద్యము, నిత్య నైవేద్యం ఉంటుంది 3 సార్లు, తర్వాత ఉత్సవాలలో కళ్యాణోత్సవము. ఇవి నిత్యకట్ల సేవలు, నిత్యకట్ల ఉత్సవాలు. మీరు జాగ్రత్తగా మీరు గమనించుకుంటే మనకు కరోనా నేపథ్యంలో మార్చి 19, 2020 నుంచి 31 మార్చి 2022 వరకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నిత్యకట్ల సేవలు స్వామివారికి చక్కగా వైఖానస ఆగమ ఉక్తంగా మనం ఏకాంతంగా చేయడం జరిగింది. భక్తులు లేకుండా స్వామివారికి ఈ నిత్యకట్ల సేవలు ఎక్కడ కూడా మనం పొరపాటు లేకుండా ఏది డిలే కాకుండా. అంటే మనకు ఇండియాలో కరోనా నేపథ్యంలో చాలా టెంపుల్స్ నిత్యకట్ల సేవలు కూడా చేయకుండా గర్భాలయాలు కూడా మూసేశారు. కానీ మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది 1వ ఫేజ్ కరోనా నేపథ్యంలో, 2వ ఫేజ్ ఇంకా చాలా ఉధృతంగా వచ్చింది, చాలామంది చనిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దాదాపు 50 మంది ఎంప్లాయీస్ చనిపోయారు, 2 అర్చకులు చనిపోయారు, వేద పండితులు కూడా చనిపోయారు. అయినా స్వామివారికి మనం తక్కువ చేయకూడదు అని చాలా ధైర్యంగా నిత్యకట్ల సేవలు మనం 2 సంవత్సరాలు చాలా చక్కగా చేశాం ఏకాంతంగా. తర్వాత మనకు ఆర్జిత సేవలు అని 2వ కేటగిరీ ఉందండి. మీకు ఆ మీనింగ్ ఆర్జితము అనే మీనింగే. ఆర్జితము అంటే మనము ఆర్జించడానికి, అంటే టెంపుల్ను, ఈ వ్యవస్థను నడపడానికి కొంతమేర ధనాన్ని చేకూర్చుకోవడానికి ఈ ఆర్జిత సేవలు అనేవి మనం కొన్ని ఇటీవల 20-30 సంవత్సరాల క్రితం మనం ఇవి ప్రారంభించుకున్నాం. దాంట్లో భాగంగా సోమవారమేమో విశేష పూజ, మంగళవారమేమో అష్టాదలము, తర్వాత బుధవారమేమో సహస్ర కలశాభిషేకము, తర్వాత గురువారమేమో తిరుప్పావడ, తర్వాత మనకు శుక్రవారం అభిషేకం వచ్చేసి నిత్యకట్లం, అది అభిషేకం జరుగుతుంది, అది ఆర్జితం కాదు. సో ఈ రకంగా ఈ 4 రోజులు 4 రకాలైన ఆర్జిత సేవలు, తర్వాత ఆర్జిత ఉత్సవాలు కూడా మనం ప్రవేశపెట్టాం. ఆర్జిత ఉత్సవాల్లో భాగంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీప అలంకార సేవ, ఊంజల సేవ, ఇటువంటివి మనం పెట్టాం. తర్వాత నిత్యకట్ల ఉత్సవాలు కూడా ఉన్నాయి. సంవత్సర ఉత్సవాలు, పక్ష ఉత్సవాలు, ఇలాంటివి బ్రహ్మోత్సవాలు కానీ, వసంతోత్సవాలు కానీ, తర్వాత ఇటువంటివి జ్యేష్ఠాభిషేకం లాంటివి. ఈ ఆర్జిత సేవలకు, నిత్యకట్ల సేవలకు క్లియర్గా ఏంటంటే ఆర్జిత సేవలు అనేది మనం భక్తుల కోసం
ఆర్జితం కోసం పెట్టినటువంటి సేవలు. ఈ సేవలను మనం అప్పుడప్పుడు రద్దు చేస్తుంటాం. మీరు చూడండి ఒకసారి, బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆర్జిత సేవలన్నీ రద్దయిపోతాయి. అదేవిధంగా వసంతోత్సవాల సమయంలో ఆర్జిత సేవలన్నీ రద్దయిపోతాయి. వైకుంఠది ఏకాదశి రోజు భక్తులకు ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పేసి ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తాం. తర్వాత మీకు గరుడోత్సవం రోజు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తాం. రథసప్తమి రోజు ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తాం. అంటే ఎప్పుడైతే భక్తులు విరివిగా ఎక్కువ సంఖ్యలో దర్శనం చేసుకోవడానికి, ఇప్పుడు జనవరి 1st రోజు, ఈ రకంగా ఇటువంటి భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నటువంటి ప్రతిరోజు కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ ఆర్జిత సేవలను మనం రద్దు చేస్తాం. ఎందుకంటే ఇవి నిత్య కట్ల సేవలలో భాగంగా లేవు కాబట్టి, ఇది భక్తుల కోసం మనం ప్రారంభించాం కాబట్టి. తర్వాత మీరు పరిశీలిస్తే ఈ 2 సంవత్సరాలు కోవిడ్ నేపథ్యంలో నిత్యకట్ల సేవలను మాత్రమే స్వామివారికి చేశాం, కానీ ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తులు రాలేదు కాబట్టి, భక్తుల కోసమే ఇవి కల్పించారు కాబట్టి దీన్ని పూర్తిగా మనం రద్దు చేయడం జరిగింది. ఇది కూడా రద్దు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం కాదండి, ఆగమ సలహా మండలి, అర్చకులు, తర్వాత జియంగార్ల సమ్మతితో, వాళ్ళ అనుమతితోనే ఈ రకంగా మనం కోవిడ్ నేపథ్యంలో భక్తుల ప్రవేశం లేదు కాబట్టి దాన్ని మనం ఆపుచేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఆర్జితంలో కూడా మళ్ళీ 2 రకాల సేవలు ఉన్నాయండి. ఒకటి అభిషేకాలకు సంబంధించిన సేవలు, ఉత్సవమూర్తులకు అభిషేకం జరుగుతుంది. అంటే ఇప్పుడు సహస్ర కలశాభిషేకం కానివ్వండి, తర్వాత విశేష పూజ కానివ్వండి, వసంతోత్సవం, ఈ 3 కూడా అభిషేకాలు. అభిషేకాలు అంటే ఉత్సవర్లకు మనం పాలు, పెరుగు, తేనె, టెంకాయ నీళ్ళు, పసుపు, తర్వాత చందనము ఇత్యాది మూలకాలతో మనం అభిషేకం చేస్తాం. ఈ అభిషేకం చేస్తూ ఉంటే సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఉత్సవర్లకు 450 అభిషేకాలు జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క రోజు 2కు పైగా అభిషేకాలకు జరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఆర్జిత ఉత్సవాలను ప్రవేశపెట్టడం ద్వారా. ఈ అర్చకులు, తర్వాత ఆగమ సలహా మండలి, తర్వాత జియంగార్లు, వాళ్ళు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు రాసిచ్చారండి. ఈ ఈ అభిషేకాల ప్రభావంతో ఎక్కువ అభిషేకాలు చేయడం వల్ల ఉత్సవ విగ్రహాలు భిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ ఉత్సవ విగ్రహాలు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇవి కాపాడాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఈ ఉత్సవాలను భావితరాలకు ఈ ఉత్సవ విగ్రహాలను అలాగే మనం అందించాలా అనేటువంటి ఉద్దేశంతో మనకు సహస్ర కలశాభిషేకం అనేది సంవత్సరానికి ఒకసారే చేయండి, స్వామివారికి చేయండి. అదేవిధంగా విశేష పూజ కూడా స్వామివారికి ఒకసారి చేయండి. తర్వాత వసంతోత్సవం కూడా సంవత్సరానికి ఒకసారి, అంటే సంవత్సరానికి ఒకసారి 3 రోజులు చేస్తాం, చేయండి. ప్రతిరోజు చేయడం వల్ల ఉత్సవ విగ్రహాలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సమ్మతితో ఈ 3 ఉత్సవాలను సంవత్సరానికి ఒకసారి భగవంతుని కోసం చేస్తున్నామండి. భక్తులకు ప్రవేశపెట్టినటువంటి ఈ సేవను, ఆ ఉత్సవ విగ్రహాలను మనం కాపాడేందుకు వాళ్ళ యొక్క రికమెండేషన్ పైన ఈ ఆపు చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ మధ్య అష్టాదలము, తర్వాత తిరుప్పావడ అండి, ఈ 2 కూడా ఓన్లీ జూన్ 30వ తేదీ వరకే. ఎందుకంటే 2 సంవత్సరాలుగా పబ్లిక్ అంతా కూడా, భక్తులంతా కూడా స్వామివారికి దర్శనానికి దూరం అయ్యారండి కరోనా వల్ల. సో దూరమయ్యి ఎప్పుడైతే మనం మార్చి 1వ తేదీ నుంచి ఫుల్ స్కేల్స్లో భక్తుల దర్శనం ప్రవేశపెట్టడం స్టార్ట్ చేశామో, విపరీతమైన రద్దీ అండి. ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు దర్శనాని కోసం వస్తూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మనం అష్టాదళం తీసుకోండి, అష్టాదళంలో 100 మంది కూర్చుంటారండి. ఆ 100 మంది కూర్చుంటే 100 మందికి 1 గంట 20 నిమిషాలు అవుతుంది. అదే 1 గంట 20 నిమిషాల్లో మనం దాదాపు 6,000 నుంచి 7,000 మంది భక్తులకు దర్శనం చేయించవచ్చు. తర్వాత తిరుప్పావడ అండి, తిరుప్పావడలో మనకు 60 మందే కూర్చుంటారండి. ఆ 60 మందికి 1 గంట 45 నిమిషాల టైం పడుతుందండి. అదే 1 గంట 45 నిమిషాల్లో 9,000 మందికి దర్శనం అవుతుందండి. అందువల్ల ఓన్లీ తాత్కాలికంగా ఎలాగైతే కరోనా సమయంలో ఇది రద్దు చేశామో, అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో, వైకుంఠ ఏకాదశి సమయంలో, తర్వాత మిగతా జనవరి 1st సమయంలో, రథసప్తమి సమయంలో ఎలా అయితే రద్దు చేస్తామో అదే ప్రాతిపదికన ఓన్లీ వేసవి సెలవుల కారణంగా, కరోనా కారణంగా భక్తులు స్వామివారి దర్శనానికి దూరమై విపరీత సంఖ్యలో వస్తున్నారు కాబట్టి భక్తుల సౌకర్యార్థం, సామాన్య భక్తుల సౌకర్యార్థం 30 వరకు మాత్రమే దీన్ని రద్దు తాత్కాలికంగా నిలుపుదల చేద్దామని చెప్పేసి మనం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అర్చకులకు, ఆగమ సలహా మండలికి, తర్వాత జియంగార్లకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ అనుమతితోనే దీన్ని తాత్కాలికంగా రద్దు చేయబడుతుందండి. 30 జూన్ తర్వాత ఖచ్చితంగా మళ్ళా బోర్డు రివ్యూ చేస్తుంది. మనకు భక్తులు కొంచెం రష్ తక్కువైతే మళ్ళా ఇవి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. నేను అందరి భక్తుల గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు
ఉదయాస్తమాన సేవ టికెట్ల వాళ్ళు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం నాలుగు రోజులు ఆరు రోజులు సోమాల అర్చన పాల్గొంటారు సార్. అంటే మా సామాన్య భక్తులకి మంగళ, బుధ, గురువారాలే అనుమతిస్తున్నారు. మిగతా మూడు రోజుల్లో కూడా సామాన్య భక్తులకి అవకాశం వచ్చు కదా అని అందరూ. అది కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టింది కాదు కాదండి, ఇది దాదాపు నేను జేఈఓగా 2004 నుంచి 2010 వరకు పనిచేశాను. ఈ రెండోసారి ఇక్కడ రావడం భగవంతుని ఆశీర్వాదంతో దయతో ఇక్కడికి మళ్ళీ నాకు అవకాశం దొరికింది స్వామివారి సేవకు. ఇప్పుడు 2004 పూర్వమే ఈ సాటర్డే సండే ఈ రెండు రోజులకు మండే ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు అర్చనా తోమాలను భక్తులకు లేకుండా ఏకాంతంగా చేయాలి, ఓన్లీ ఉదయాస్తమ సేవ వాళ్ళకి మాత్రమే పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలోకి కారణం ఏంటంటే మనకు తోమాల అర్చన జరిగేటువంటి సమయంలో ఓన్లీ ఉదయాస్తమ సేవ భక్తులు మాత్రమే లోపల కూర్చు ఉంటే జయ విజయులకు లోపలనే ఉంటారు వాళ్ళు. అప్పుడు జయ విజయుల దగ్గర నుంచి సామాన్య భక్తులకు కూడా తోమాల అర్చన మనం దర్శనం చేయించవచ్చు. కాబట్టి ఒకవేళ మనం టికెట్స్ ఆ రోజు సామాన్య భక్తులకు ఇచ్చామనుకోండి, అప్పుడు జయ విజయులకు బయటికి మనకు కూర్చుంటారు, కూర్చుంటే మనం సామాన్య భక్తులకు దర్శనం చేయించలేము. ఇప్పుడు ఆ అర్చనా తోమాల జరుగుతున్నటువంటి సమయంలో సామాన్య భక్తులకు అర్చనా తోమాలను కూడా చూపించడం వల్ల దాదాపు 6,000 నుంచి 7,000 మంది భక్తులు అర్చనా తోమాలను కూడా దర్శనం చేసుకుంటున్నారండి. అది 2004 అంటే పూర్వం డెసిషన్ తీసుకున్నారండి, ఇప్పుడు డెసిషన్ కాదు. దాదాపు 20 క్రితం నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది. సార్ గుంటూరు నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నాకు ఇప్పుడు ఇంకా ఉంది, ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకొని తిరుపతి రమ్మన్నారు, మరి మేము ఇక్కడ ఆన్లైన్ లో చేసుకోవాలండి దర్శనానికి. అయితే ఇప్పుడు మనకు రెండు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయండి. ఇంకా సూక్ష్మంగా పోతే మనకు మూడు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి దర్శనం కోసం. ఒకటి అండి సేవలు, తర్వాత విఐపి దర్శనం అనేది ఉంటుంది. విఐపి దర్శనం ప్రతిరోజు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు విఐపి దర్శనం ఉంటుంది మార్నింగ్. తర్వాత రెండవది వచ్చేసి 300 రూపాయల ఎస్సీడీ టికెట్స్ అంటారు, శీఘ్ర దర్శనం. అది ఆన్లైన్లో మనం దాదాపు 25,000 టికెట్లు ప్రతిరోజు అడ్వాన్స్గా 3 నెలలు అడ్వాన్స్గా మనం రిలీజ్ చేస్తున్నామండి, దాంట్లో బుక్ చేసుకోవచ్చు. మూడో సౌకర్యం ఏంటంటే డైరెక్ట్గా తిరుమలకు ఏ స్లాట్ బుక్ చేసుకుండా ఏ దర్శనం టికెట్ లేకుండా తిరుమలకు వచ్చి వైకుంఠం 2 ద్వారా ధర్మ దర్శనం కూడా చేసుకోవచ్చండి. కాబట్టి ఈ మూడు వ్యవస్థలు మనకు ఉన్నాయి. మీ ఈ మూడు వ్యవస్థలో ఏ వ్యవస్థలో అయినా మీరు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందండి. సార్ హైదరాబాద్ నుండి నరసింహన్ గారు. నరసింహన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. హలో చెప్పండి నరసింహన్ గారు, వింటున్నాను. ఏం లేదు సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా అద్భుతం, చాలా వర్ణాతీతం, అది దాని గురించి కంప్లైంట్ లేదు. మెయిన్ ఏంటంటే సార్ నాకు చెప్పదలుచుకున్నది ఒకటే పాయింట్, దర్శనం మీరు ఎంతమంది తగ్గించి వెళ్ళారు, ఎంతమంది చక్కగా దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదలైన తర్వాత మీరు ప్రజల సౌకర్యార్థం 80,000, 90,000, 1,00,000 అట్లా చేయాలని అనుకుంటున్నారు, కానీ ఎంత ఇబ్బంది ప్రజలకి కలుగుతుందో మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో అందువల్ల వై కాంట్ బి గో బ్యాక్ టు సమ్ కంట్రోల్డ్ వే, అంటే ఒక దర్శనం అన్నది ఒక మనిషి ఎంతో దూరం నుంచి వస్తాడు, వచ్చినప్పుడు ఒక అరగంట గంట మాక్సిమం లోపల అయితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇదివరకు కరోనా టైంలో కూడా మనం ఒక 1-2 సెకండ్ల నుంచి చూసిన వాళ్ళు, ఇప్పుడు వచ్చి లాగటం పీకటం ఇదంతా మీకు తిరిగిపోవచ్చు, అది జరుగుతుంది. ఎందుకంటే బికాస్ నెంబర్ ఆఫ్ ఎక్కువ ఉన్నారని చెప్పి మీరు కూడా చెప్తారు నాకు. అందువల్ల నేనేమంటానంటే మళ్ళీ మనం కరోనా సిస్టమ్ లోకి వెళ్ళి అట్లీస్ట్ 90,000 కాకపోయినా అట్లీస్ట్ ఒక 30,000, 40,000 రెస్ట్రిక్ట్ చేసి ప్రజలకి దర్శనాన్ని బ్రహ్మాండంగా ఎందుకు మనం కలిగించకూడదు. నరసింహన్ గారు మీరు చెప్పింది చాలా ప్రాక్టికల్ అండి. నేను దీనిపైన కొద్దిగా సమయం తీసుకొని భక్తులందరికీ కూడా ఈ విషయాన్ని వివరించాలనుకుంటానండి. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ దాదాపు ఇక్కడ 7 నుంచి 8 సంవత్సరాలు, చాలా మంచి అవకాశం ఇచ్చారు నాకు భక్తులను భక్తులకు ఇది తెలియజేయడానికి. ఏమవుతుందంటే అండి, మనం ఈ మూడు రకాల వ్యవస్థలు ఉన్నాయి దర్శనానికి ఇక్కడ. ఒకటి విఐపి దర్శనం అండి, అది విఐపి దర్శనము సేవలు అన్నీ కూడా స్లాట్ అంటే టైం ప్రకారం వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. రెండవదండి 300 రూపాయలు స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో, అది కూడా టైం ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. మూడో వ్యవస్థ ధర్మదర్శనం అండి. ఈ ధర్మదర్శనం అనేది భక్తులు ఏ టికెట్ లేకుండా ఏ స్లాట్ లేకుండా మనకు వైకుంఠం 2 ద్వారా వెయిట్ చేసి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు
దర్శనం చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ మూడు వ్యవస్థల్లో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు దర్శనం కలిగిస్తుంది. 2011 సంవత్సరంలో అంటే 2010 కల్లా ఆల్మోస్ట్ ఈ పెయిడ్ దర్శనం అన్నీ కూడా స్లాట్ అంటే వర్చువల్ క్యూ లైన్, వాళ్ళు క్యూలో ఉంటారు కానీ వైకుంఠం క్యూ లైన్కి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు టైం స్లాట్ ప్రకారం వర్చువల్ క్యూ లైన్లో ఉంటారు, బయటనే ఉంటారు, రూమ్స్లో ఉంటారు, వాళ్ళ టైం ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ టైం స్లాట్ ప్రకారం వచ్చిన వాళ్ళకు 1.5 అవర్లో దర్శనం అయిపోతుంది. పెయిడ్ దర్శనం అన్నీ కూడా మనకు వర్చువల్ క్యూ లైన్లోకి వెళ్ళిపోయాయి. 2011లో ఈ ధర్మ దర్శనాన్ని కూడా వర్చువల్ క్యూ లైన్లకు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2011లో తిరుమల తిరుపతి దేవస్థానము ఒకటి మనకు తిరుమల అరిపిరి నుంచి తిరుమలకు, తర్వాత శ్రీవారి మెట్టు నుంచి నడక ద్వారిలో దారిలో వచ్చేటువంటి వరకు వాళ్ళకు దివ్య దర్శనం అనేటువంటి పేరిట 20,000 టికెట్లు ఈ ధర్మదర్శనం పార్క్లో ఒక 20,000 స్లాట్ ఇచ్చారండి. అంటే దాంట్లో కొంత పర్సెంటేజీ స్లాట్ బుకింగ్కి వెళ్ళిపోయింది. తర్వాత 2016లో తిరుపతిలో ఒక 3 సెంటర్లు ఓపెన్ చేసి అక్కడ కూడా సర్వదర్శనం స్లాట్ అని చెప్పి SSD టోకన్స్ ఇవ్వటం అంటే టైం ఇవ్వటం స్టార్ట్ చేశారు. అప్పుడు టైం స్టార్ట్ చేసి దాదాపు 90% ఆఫ్ ఈ సర్వదర్శనం భక్తులు కూడా వైకుంఠం 2 ద్వారా పోయే వాళ్ళు కూడా స్లాట్లోకి వచ్చేసారు. ఓన్లీ 10% మాత్రమే వైకుంఠం 2లో వెయిట్ చేసి వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు దర్శనం చేసుకునేవాళ్ళండి. ఇది 2019 వరకు జరిగింది. 2019లో కరోనా నేపథ్యంలో పూర్తిగా దర్శనాలు ఆఫ్ చేశాం. తర్వాత మరలా టెంపుల్ దర్శనాలకు ఓపెన్ చేసినప్పుడు స్లోగా పెంచుతూ వచ్చాం. పెంచుతూ వచ్చినప్పుడు ఫస్ట్ 3,000తో స్టార్ట్ చేశాం, 6,000, 10,000, 15,000 అలా పెంచుతూ పోయాం. మళ్ళీ సెకండ్ వేవ్ అప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. సో అప్పుడు పూర్తిగా స్లాట్ ఇచ్చాం. ఇంకా వైకుంఠం 2లో కూర్చోబెట్టేటువంటి వ్యవస్థను పూర్తిగా మనం చేయలేకపోయాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం కరోనా సమయంలో కంపార్ట్మెంట్లో ఒక గ్రూప్గా కూర్చోబెట్టకూడదు కాబట్టి ఆ కూర్చోబెట్టేటువంటి వసతి మనకు లేదు కాబట్టి ఓన్లీ స్లాట్ ఇచ్చేసి ఆ స్లాట్ ప్రకారం వచ్చిన వాళ్ళకు క్యూ లైన్లోనే మనం దర్శనం చేస్తూ వచ్చాం. ఏప్రిల్ 12వ తేదీ వరకు అలాగే చేశామండి. ఈ నెల ఏప్రిల్ 12వ తేదీ వరకు. ఏప్రిల్ 12వ తేదీ విపరీతంగా భక్తులు వచ్చేసారండి. విపరీతంగా భక్తులు తిరుపతికి వచ్చేసి ఈ SSD టోకన్స్ తిరుపతిలో ఎలా ఎక్కడైతే ఇస్తామో అక్కడ మనకు ప్రతిరోజు SSD టోకన్స్ మనం 40 నుంచి 45 వేల వరకు ఇస్తామండి. అంతకంటే మన కెపాసిటీ లేదు. మనకు దాదాపు 25,000 SSD, VIP బ్రేకు, సేవాస్ అన్నీ కూడా 7,000-8,000 అనుకోండి. తర్వాత ఇవి ఒక 40,000 వేసుకుంటే కూడా 40, 25, 65 ఇంకొక 5-6,000 వేసుకుంటే 65-70,000 వరకు మనం కంఫర్టబుల్గా దర్శనం చేయించవచ్చు. 45,000 అరౌండ్ మేము అక్కడ SSD టోకన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను మనం స్టార్ట్ చేసాం. ఏప్రిల్ 12 వరకు బాగానే జరిగింది. ఏప్రిల్ 12వ తేదీ ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుపతి రావడం జరిగింది. అక్కడ మనకు SSD టోకన్స్ ప్రతిరోజు 40,000 ఇస్తే 40-45,000 నెక్స్ట్ ఆ రోజు కోట అయిపోతే నెక్స్ట్ డే కోట అయిపోతే అట్లా జంప్ అయితే వస్తుందండి. జంప్ అయితే వస్తుంటే భక్తులు తిరుపతిలో లేకపోతే తిరుమలలో వాళ్ళ స్లాట్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వెయిట్ చేసేటువంటి భక్తులు వెయిట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది గురవుతారు. అందువల్ల వాళ్ళలో అసహనం, తర్వాత అలిపిరి దగ్గర 2 రోజుల తర్వాత స్లాట్ వచ్చిన వాళ్ళు ధర్నాలు చేయటం, మమ్మల్ని అలిపిరి నుంచి తిరుమలకు పంపించమనటం, తర్వాత తిరుమలలో ఆల్రెడీ 6 రోజు స్లాట్ చేసుకునే వాళ్ళకు తిరుమలలో అకామిడేషన్ ఫుల్గా ఉంటుందండి. అకామిడేషన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే ఉన్న వాళ్లకు మనం తిరుమలకు అలౌ చేస్తే ఇక్కడ వాళ్లకు అకామిడేషన్ ఉండదు. అకామిడేషన్ ఉండకపోతే ఇక్కడ అకామిడేషన్ ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మళ్ళా భక్తులు ఆందోళన చేస్తూ మనల్ని అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఏం చేయలేదు ఇంకా, ఎందుకంటే అకామిడేషన్ ఉండదు కాబట్టి. సో ఆ రకంగా ఏప్రిల్ 12 వరకు చాలా కష్టపడి మనం 100% మీరు చెప్పినట్టే స్లాట్ బుకింగ్ చేద్దాము, లిమిటెడ్గానే చేద్దాము, మంచిగా దర్శనం చేద్దాము అనేటువంటి సదుద్దేశంతో మనం ప్రయత్నించాం. కానీ ఏప్రిల్ 12వ తేదీ విపరీతమైనటువంటి రష్ రావటం, భక్తులు ధర్నాలు చేయటం, తర్వాత మీడియాలో కూడా మీరు చూశారు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సరిగ్గా ఏర్పాట్లు చేయకపోయింది, ఫెయిల్యూర్ అయింది అని చెప్పేసి మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి విమర్శలు రావటం, ఇవన్నీ వస్తే ఆ రోజు మళ్ళీ మనం SSD టోకన్స్ పూర్తిగా మనం ఆపేసి
అక్కడ ఉన్నటువంటి భక్తులను మొత్తం మళ్ళా వైకుంఠం టూకు తీసుకొచ్చి వైకుంఠం టూ నుంచి మేము ఆల్రెడీ వైకుంఠం టూను రెడీగా పెట్టుకున్నాం. ఇటువంటి సమస్య వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వైకుంఠం టూ నుంచి ధర్మదర్శనం ఎలాగైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం మేము. స్టాఫ్ కానీ భోజన ఏర్పాట్లు కానీ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. వితిన్ హాఫ్ అన్ అవర్లో మాకు సమస్య అక్కడ మొదలవుతుంది అన్న వెంటనే మేము అక్కడ ఆర్టీసీ బస్సులు పంపించి అక్కడ ఉన్నటువంటి భక్తులను టైం స్లాట్ స్లోకన్స్ లేకుండా టోకన్స్ లేకుండా వైకుంఠం టూకు తీసుకొచ్చి ధర్మదర్శనం మళ్ళా ఏర్పాటు చేశాం. అంటే మళ్ళా 2019కి పూర్వం ఎలాగైతే ఉండిందో మళ్ళీ అదే వ్యవస్థకు మనం రావడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లిమిటెడ్ టోకన్స్ ఇచ్చేది ప్రాబ్లం. ఇక్కడ ఇప్పుడు లిమిటెడ్ టోకన్స్ మనం ఆన్లైన్ ద్వారా ఇస్తామనుకోండి, ఫ్రీ టోకన్స్ కూడా ఎస్ఈడి టోకన్స్ మాదిరి ఫ్రీ టోకన్స్ కూడా ఆన్లైన్లో ఇస్తే సామాన్య భక్తులకు దొరకవండి. మనకు విలేజ్లో ఉన్నవారు, కంప్యూటర్ సౌకర్యం లేని వాళ్ళు, తర్వాత నిరక్షరాస్యులైనటువంటి భక్తులకు ఈ టోకన్స్ దొరకవు. ఓన్లీ కంప్యూటర్ సౌకర్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ టోకన్స్ దొరుకుతాయి. ఒకవేళ అటువంటి వాళ్ళకు మనం దర్శనం చేయించాలంటే మనం తిరుపతిలోనే మనం టోకన్స్ ఇవ్వాలి. తిరుపతిలో టోకన్స్ ఇస్తే ఆ రోజుకు సరిపడ కోటానిస్తే ఆ సౌరు సరిపడక టోకా కోటా కంటే ఎక్కువ మంది భక్తులు వస్తే వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు వెయిట్ చేస్తే వాళ్ళు వెయిట్ చేస్తున్నాగా చూస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు అసహనానికి గురవుతున్నారు. సో ఇటువంటి సమస్యలు వస్తుంది కాబట్టి మళ్ళీ మనం పూర్వపు విధానమైనటువంటి ఈ వైకుంఠం టూ ద్వారానే భక్తులకు దర్శనం చేయించేటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు మనం పెట్టాము. April 12 నుంచి మళ్ళీ తిరుపతిలో టోకన్స్ ఇచ్చేటువంటి వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరించాలి. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా ఎలాగైతే విఐపి భక్తులు టైం స్లాట్ ప్రకారం వచ్చి 1.5 గంటలో వెయిట్ చేయకుండా దర్శనం చేసుకుంటారో అదే వ్యవస్థను మనం సామాన్య భక్తులకు కూడా ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో బోర్డు మళ్ళా దాన్ని రివ్యూ చేసి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ పెట్టండి. ఫెసిలిటీస్ పెట్టి ప్రతిరోజు టికెట్లు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టికెట్లు లేకుండా వచ్చేటువంటి భక్తులకు కూడా వైకుంఠం టూ ద్వారా మీరు పంపించండి. వాళ్ళకు కొంచెం వెయిటింగ్ టైం ఎక్కువవుతుంది. ఎందుకంటే మనం ఎవరికైతే టికెట్స్ ఇచ్చామో, స్లాట్ ఇచ్చామో, వాళ్ళకైతే ఆ టికెట్ ప్రకారం మనం పంపించాలి, మన బాధ్యత అది. టికెట్ లేకుండా వచ్చిన భక్తులు ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువ సమయం వెయిట్ చేయాలంటే వాళ్ళు ఆందోళన చేస్తారండి వైకుంఠం టూలో. ఇప్పుడు మనం దాదాపుగా 60,000 నుంచి 70,000 దాకా మనం ఈ టికెట్స్ ఇచ్చామనుకోండి, టికెట్ లేకుండా వచ్చిన భక్తులు తిరుమలకు వస్తారు. వాళ్ళు వైకుంఠం టూలో కూర్చుంటే ఈ టికెట్ ఉన్న భక్తులకు టికెట్ ప్రకారం టైం ప్రకారం మనం ప్రయారిటీలో దర్శనం చేపిస్తూ వీళ్ళకు కొంచెం వెయిటింగ్ పెరిగితే వీళ్ళు వైకుంఠం టూలో మనకు ఆందోళన చేస్తారు. సో ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి కాదు, టికెట్ ఇచ్చినా సమస్య వస్తుంది, టికెట్ ఇవ్వకపోయినా సమస్య వస్తుంది. ఈ సమస్య అంతా కూడా మనకు అవుట్పుట్ అంటే తిరుమలలో దర్శనం చేయించేటువంటి కెపాసిటీ మనకు మ్యాక్సిమం 80,000 అండి. అంతకంటే మనం చేయించలేము. మ్యాక్సిమం స్ట్రెస్ చేస్తే 90,000. అది కూడా చాలా భక్తులు మీరు చెప్పినట్టు ఇబ్బందులకు గురవుతారు. కానీ భక్తులు బయట ఇంకొక 90,000, 1,00,000 మనకు బయట వెయిట్ చేస్తున్న భక్తులు, అక్కడ నుంచి కూడా ప్రెజర్ వస్తుంది అన్నమాట. సో ఇటువంటి సమస్యలతో తిరుమల తిరుపతి దేవస్థానం సతమతం అవుతుంది. అయినా సరే ఈ మా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ఇది నిరంతరము మనం దీనిపైన రీసెర్చ్ చేస్తూ ఉన్నాం భక్తులకు సౌకర్యమును అందించడానికండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అమ్మా. అనురాధ గారు నమస్తే సార్. నేను అనురాధ, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర పేట నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పమ్మా. మేము 2015లో సహస్రదీపాలంకరణకి అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున సెలెక్ట్ అయి ఉన్నాను సార్. 2015 నుంచి 2019 వరకు మాకు ప్రోగ్రామ్స్ వేశారు సార్. ఇప్పుడు తర్వాత లాక్డౌన్ వల్ల మాకు వెయిట్ లేదు సార్. కొంచెం మళ్ళీ అది అవకాశం పర్లేదమ్మా, అవకాశం ఇస్తాం. ఎందుకంటే మనం మొన్న మార్చి వరకు అమ్మా మనం మీరు చూశారు కదా చాలా ఇబ్బందికరంగా ఉండింది పరిస్థితి కరోనా నేపథ్యంలో. తర్వాత కరోనా 4th వేవ్ వస్తుందని కూడా మనకు అలర్ట్స్ ఉన్నాయమ్మా ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాం. అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడమ్మా, విజయసారథి గారు నోట్ చేసుకున్నారు, మీతో మాట్లాడతారు. హైదరాబాద్ నుండి ప్రభాకర్ గారు. నమస్కారం ప్రభాకర్ గారు. సార్ నమస్కారం సార్, నేను ప్రభాకర్ హైడ్ నుంచి. హలో. చెప్పండి ప్రభాకర్ గారు. సార్ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి మనం ఎక్కడ నుంచి ఇచ్చాక డైరెక్ట్ ముఖద్వారం లేదా ఇద్దరు వెయ్యి కాలం మండపం ఉంది కదా, అక్కడి నుంచి ఇస్తే మంచిది కానీ దర్శనానికి టైం తొందర సేవ్ అవుతుంది, వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రభాకర్ గారు మీరు చెప్పింది చాలా మంచి సజెషనే. మనకి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నామంటే అండి, వృద్ధులకు తర్వాత వికలాంగులకు కరెక్ట్గా మీకు సౌత్ మాడా స్ట్రీట్లో ఎంట్రీ ఉందండి. సౌత్ మాడా స్ట్రీట్ నుంచి మీరు ముఖద్వారానికి
దూరము, తర్వాత వేయికాండ మండపం నుంచి ముఖద్వారానికి దూరం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. నేను పూర్తిగా దాని మెజర్మెంట్ కూడా చేపించాను. మనకు ఇక్కడ వెయిటింగ్కు టెంపుల్ ముందు అంటే ఎక్కడైతే వేయికాళ్ళ మండపం ఉందో అక్కడ షెడ్స్ లేవండి. షెడ్స్ వేయటం కూడా సమ్మర్లో మాత్రమే వేస్తాం, ఎందుకంటే అక్కడ మంచి మైదాన ప్రాంతం, భక్తులు విశేష సంఖ్యలో కూర్చొని స్వామివారి ఆలయం ముందు, తర్వాత వెనకల బేడి ఆంజనేయ స్వామి ముందు కూర్చొని అక్కడ నాదేని రాజనం ఉంది, భక్తులు చాలా సంతోషంగా అక్కడ సేద తీరుతారండి స్వామివారి ఆలయం ముందు. కాబట్టి మనకు సౌత్ మాడా స్ట్రీట్లో చాలా మంచి ఫెసిలిటీ వయోవృద్ధులకు వికలాంగులకు మనం క్రియేట్ చేశాము, అక్కడ కూర్చోబెడుతున్నామండి. అక్కడ నుంచి దూరం కూడా వేకాల మండ నుంచి దూరం సేమ్ డిస్టెన్స్ అండి, డిస్టెన్స్ తేడా లేదు. థ్యాంక్ యూ. సార్ చిత్తూరు నుండి మురళీకృష్ణ గారు. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్తే యువగారు. యాక్చువల్గా నేను చిత్తూరు మాట్లాడుతున్నాను. ఒక చిన్న విషయం సార్, భక్తులు ఎంతో కష్టపడి క్యూ లైన్లో నిల్చుకుని ఎంతో అవస్థపడి స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఆ సమయంలో ఏంటంటే కొంతమంది వృద్ధులు, కొంతమంది వికలాంగులలాగా ఉంటారు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ దగ్గరికి వెళ్ళే సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది ఏంటంటే ఈచి లాగి లాగి తోయేస్తున్నారండి. అంటే నేను ఒప్పుకుంటాను భక్తులు రద్దీతో ఆ మాత్రం చెప్పకపోతే స్టోర్ చేస్తారు, దానివల్ల ఇబ్బంది పడతారు. కానీ ఏంటంటే భక్తులకి ఏమంటే ఆ దేవుణ్ణి దర్శించుకునే అనుభూతి కంటే కూడా ఆ బయట రాగానే వీళ్ళు ఆ హ్యాండ్లింగ్ చేసే విధానమే గుర్తుకొస్తూ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా వెళ్ళండి అని చెప్పచ్చు, మెల్లగా కూడా చేయొచ్చు. కానీ ఏమంటే ఈచ్ కొంచెం హ్యాండ్లింగ్ చాలా రఫ్గా చేస్తున్నారండి, అందులో ఆడవాళ్ళని కొద్దిగా ఆ విషయంలో కొంచెం మీరు. మురళీకృష్ణ గారు, మీరు చెప్తున్నటువంటి సమస్య ఇప్పటిది కాదండి, ప్రతి సమయంలో ఈ ప్రశ్న వస్తుంటుంది. తర్వాత అక్కడ పనిచేసేటువంటి మా సిబ్బందికి మనం ఎవ్రీ టైం మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఉంటాం. భక్తులే మనకు దేవుళ్ళు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యక్షంగా ఎంప్లాయ్ అయినటువంటి ఉద్యోగులు కానీ, పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ, వీళ్ళందరూ కూడా 23,000 మంది ఉద్యోగుల ఫ్యామిలీస్ అంతా కూడా భక్తులు ఇచ్చినటువంటి కానుకల వల్లనే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్ జీవనం సాగిస్తున్నారండి. కాబట్టి భక్తులనే దేవుళ్ళుగా మీరు భావించి భక్తులను మంచిగా చూసుకోండి అని చెప్పేసి శ్వేత అనేటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళకు మనం ఎవ్రీ టైం చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు చెప్పింది మళ్ళీ నోట్ చేసుకున్నామండి. మళ్ళీ మనం అందరికీ కూడా టెంపుల్ పాలనలో పనిచేసినటువంటి స్టాఫ్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తర్వాత శ్రీవారి సేవకులు ఉంటారండి అక్కడ, మీలాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు. మ్యాక్సిమం శ్రీవారి సేవకులనే అక్కడ లైన్ దగ్గర మనం పెడుతూ ఉన్నాం, మీరు చూడొచ్చు కూడా. వాళ్ళు కొంచెం సేవకులు కాబట్టి వారానికి ఒకసారే వచ్చి వెళ్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా పనిచేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిస్తున్నామండి ఈ సమస్య. ఎవరైనా అట్లా రూడ్గా ప్రవర్తిస్తే వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఇక్కడ దీంట్లో మెజర్స్ తీసుకుంటున్నామండి. నమస్కారం. ఇదే కదా. ఓం నమో వెంకటేశాయ. డైల్ యువర్ ఈవో ప్రోగ్రామ్కు ఈరోజు అటెండ్ అయ్యి మాకు సజెషన్స్, కంప్లైంట్స్, ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, శ్రీవారి సేవకులు కానివ్వండి, అందరూ కూడా భక్తులనే దేవుళ్ళుగా భావించి భక్తులకు దైవదర్శనం చేయించడానికి, వాళ్లకు సకల సౌకర్యాలు కలిగించడానికి యథాశక్తిగా మేము ప్రయత్నిస్తాం. భగవంతుని సాక్షిగా భక్తులనే దేవుళ్ళుగా మేము భావిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను పూర్తిగా విశ్వాసంతో తెలుపుకుంటూ, మీ అందరి ఆదరణాభిమానాలు, మీ అందరి ఆశీస్సులు, మాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కష్టంతో పనిచేసేటువంటి 24/7 పనిచేస్తామండి మేము, పనిచేసేటువంటి మాకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, భక్త దేవులందరికీ కూడా నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, మీ సమస్యలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చిన
టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి అలాగే ఉన్నతాధికారులకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. తిరిగి డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now